హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డివిఆర్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇప్పట్లాగానే నేను కూడా ఇప్పుడు ఒక మంచి వీడియోతో వచ్చాను. సో ఇది వచ్చేసి మనకు 20x36 అనమాట. 20 వచ్చేసి వెడల్పు, పొడవు వచ్చేసి 36 అనమాట. 20x36 ఫీట్లో మనం నార్త్ ఫేసింగ్, ఏదైతే ఉత్తరం రోడ్డు ఉన్నది ప్లాట్ మనం డిస్కస్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా డూప్లెక్స్ ప్లాన్ చేస్తున్నాము. సో ఇదేంటంటే లోపల మెట్లు ఇచ్చాము. సో మీకు ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇలాంటి వీడియోసే నేను ఇంకా ఈ మెజర్మెంట్ ఉన్నవే నేను ఇంకా 2 మోడల్స్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్. కావాలనుకుంటే మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే ఈ ప్లాన్లో వచ్చేసి మనకి ఏంటంటే నార్త్ రోడ్ ఉంది కాబట్టి నార్త్కి వచ్చేసి 4 ఫీట్ వదిలేసాము సెట్ బ్యాక్. సో సౌత్ వెస్ట్ వచ్చేసి క్లోజ్ చేసాము టోటల్గా. సౌత్ వెస్ట్ వచ్చేసి క్లోజ్ చేసి ఈస్ట్ వచ్చేసి 2 ఫీట్ ఇచ్చాము. సో ఇది ఏరియా అన్నమాట. ఇప్పుడు 4 పిల్లర్స్ మధ్యలో మనం కిచెన్ స్టోరు యూటిలిటీ పెట్టుకున్నాము. ఈ కిచెన్ కమ్ డైనింగ్లో మనకి ఏంటంటే 11 ఫీట్ల వెడల్పు, 11 ఫీట్ల 1 ఇంచు పొడవు వచ్చేసింది. ఇందులోనే స్టోరు టాయిలెట్ యూటిలిటీ వచ్చేసి 410x510 వచ్చేసింది, 59 వచ్చింది. ఇవి రెండు కూడా మన కిచెన్లోకి ఓపెన్ అయ్యేటట్టు పెట్టుకున్నాము. తర్వాత మనకు లివింగ్ ఏరియా, ఈ లివింగ్ ఏరియా వచ్చేసి 12 ఫీట్ 11 ఇంచెస్x9 ఫీట్ 4 ఇంచెస్ అనమాట. ఈ లివింగ్ ఏరియాకి ఈస్ట్ ఫేసింగ్ డోర్ పెట్టుకున్నాము. తర్వాత డ్రాయింగ్ ఏరియా వస్తే ఈ డ్రాయింగ్ ఏరియా అనేది పైన మనకు స్లాబ్ అనేది రాదనమాట. సో ఇది అనేది ఓపెన్ టు 1st ఫ్లోర్ ఉంటుంది మనకి, ఓపెన్ టు 2nd ఫ్లోర్ 1st ఫ్లోర్ స్లాబ్ 1st ఫ్లోర్ స్లాబ్ వరకు ఉంటుంది అనమాట. సో ఈ డ్రాయింగ్ ఏరియా వచ్చేసి మనకు 12 ఫీట్ 11 ఇంచెస x9 ఫీట్ 1 ఇంచెస్ తోటి మనకు ఈ డ్రాయింగ్ ఏరియా అనేది ఉందనమాట. ఇందులో మనకి ఏంటంటే అప్ స్టేయర్స్ ఇప్పుడు ఎల్ షేప్లో మనకి ఇచ్చాము. ఈ ఎల్ షేప్లో స్టెప్స్ ఎక్కి మనము పైకి వెళ్ళిపోతాము. సో ఇదేంటంటే టోటల్గా మనకు 560 స్క్వేర్ ఫీట్లో వచ్చేసింది. ఏదంటే 560 స్క్వేర్ ఫీట్లో మనకి ఈ స్లాబ్ ఏరియా అయితే వచ్చేసింది టోటల్గా. ఇది మొత్తం కూడా మనకు 80 స్క్వేర్ యార్డ్స్లో వచ్చేసింది. ఓకే, సో ఈ 1st ఫ్లోర్ చూసుకుంటే మనకు 1st ఫ్లోర్లో ఇది అనేది కింద లివింగ్ అనమాట, మనకి పైన వచ్చేసి స్లాబ్ రాదు. సో ఈ ఎంట్రన్స్ అనేది పైకి మనం ఎల్ షేప్లో ఎక్కినప్పుడు ఈ లాబీ దగ్గరికి అనేది వచ్చేస్తుంది. ఈ లాబీ వచ్చేసి 5 ఫీట్ వెడల్పు ఉంటుంది మనకి. సో 2 బెడ్రూమ్సే వస్తాయి పైన వచ్చేసి మనకు. 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ టాయిలెట్స్, 5x5x5లో మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ లాగా పెట్టేసుకున్నాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12 ఫీట్ 2 ఇంచెస్x10 ఫీట్ వచ్చేసింది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ సైజ్కి వచ్చి 12 ఫీట్ 2 ఇంచెస్x10 ఫీట్ 5 ఇంచెస్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది వచ్చేసింది. సో ఇది అనేది మోడర్న్గా మనము డిజైన్ చేసాము. తక్కువ అంటే తక్కువ స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా మనకు ఇది అనేది డూప్లెక్స్ లాగా డిజైన్ చేసాము. సో 20x36లో మనకు 560 స్క్వేర్ ఫీట్లో మనకు డూప్లెక్స్ ప్లాన్ అనేది ఇట్లా ఉంది. సో ఇలానే ఇంకో డూప్లెక్స్ ప్లాన్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో, వీలైతే అది కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మీకు ఇలాంటి ప్లాన్స్ కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. అలాగే డిస్క్రిప్షన్లో నా ఎఫ్బి లింకు, ఇన్స్టాగ్రామ్ లింకు ఉంది. నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి. అక్కడ నేను చాలా వీడియోస్ ఇమేజెస్ అప్లోడ్ చేస్తాను, కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.